చేగుంట మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు చింతల భూపాల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు చింతల భూపాల్, కొండస్వామి, నాగభూషణం, రఘువీరారావులు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలలో ప్రశ్నించిన గొంతులో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తర్వాత ఈ సమావేశాలు ప్రారంభమవుతాయి. కానీ ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత్రణ కొనసాగుతుందని, గవర్నర్ అసెంబ్లీ సమావేశాలకు రాకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేస్తే వారిని సస్పెండ్ చేసి సమావేశాలు ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం గద్దె ఎక్కడం ఖాయమని, కేసీఆర్ కే చేస్తున్న అవినీతిని బయటకు తీసి వారిని జైలుకు పంపడం సాధ్యమని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు భూపాల్, ఓబీసీ రాష్ట కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేష్, మకరాజ్పేట, ఇబ్రహీంపూర్, గొల్లపల్లి మాజీ సర్పంచ్లు రఘువీరారావు, నాగభూషణం, ప్రతాప్ రెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గ ఏసీ ఇన్ఛార్జి స్వామి, జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమౌళి, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు భిక్షపతి, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యాయురాలు సుజాత, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు లావణ్య, మండల బీజేపీ ప్రధాన కార్యదర్శులు సంతోష్ రెడ్డి, నర్సింహులు, మండల కిసాన్ సంఘ్ అధ్యక్షుడు రఘుపతి, బీజీవైఎం అధ్యక్షులు శేఖర్ గౌడ్, పట్టణ అధ్యక్షులు సాయిరాజ్, సీనియర్ నాయకులు హరిశంకర్, సాయిబాబా, శోభన్, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ సమావేశాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల ముగ్గురిని సస్పెండ్ చేసిందని నిరసనగా ఈరోజు చేగుంటలో జరిగే మంత్రి గారి ప్రోగ్రాన్ని నేను బాయ్కౌట్ చేస్తున్నాం. కేసీఆర్ గారు చేస్తుంది ఆయనకి ఏమర్థమవుతుందో అర్థమవుతుందో తెలుస్తలే మాకైతే, కానీ జనాలకు మాత్రం పక్క అర్థమవుతుంది. ఆయన ఒక నియంత పొగడకపోతూ ప్రజలను అంచివేస్తూ తుత్తి హామీలిస్తూ మభ్యపెడుతూ జనాలకి ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది. వచ్చిన రోజు కేసీఆర్ గారికి గడిలు అంటే గడిల పాలన చూపిస్తాం, గడిలనే బంధిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని భారతీయ జనతా పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. తెలంగాణలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరి గవర్నర్ ప్రసంగం లేదనే ఒక ఉద్దేశంతో ముగ్గురు ట్రిపుల్ స్టార్ అనేటువంటి రఘన్న గారు, రాజేందర్ గారు, రాజాసింగ్ గారు అసెంబ్లీకి నల్ల బ్యాడ్జ్ ద్వారా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ప్రతి అసెంబ్లీకి మనం చూసేంత కాలం గవర్నర్ ప్రసంగం తర్వాతనే అన్ని అసెంబ్లీ కార్యక్రమం నడుస్తాయి. కాబట్టి ఆమె లేకుండా ఏదో ఆమెకు బీజేపీ అని ఒక రంగు పూసి ఆమె బయటకు వస్తే మేము అడిగిన ఏం చేసినా మనం అడిగేటప్పుడు లేడని ఉద్దేశంతో వాళ్ళు చేసిన నిరసనంగా ఈరోజు మా ఎమ్మెల్యేలుగా ముగ్గురు ఎమ్మెల్యేలు అక్కడికి పోవడం జరిగింది. వాళ్ళను వీళ్ళుంటే ఈ ముగ్గురు మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు, మా ఇష్టంలో ఆడుకోవచ్చు, మా ఇష్టంలో పాట పాడుకోవచ్చు, అసెంబ్లీలో మేము చెప్పిందే లేదమన్నట్టుగా ప్రశ్నించే గొంతులు ఎవరైతే ఉన్నారో మరి వీళ్ళ ట్రిపుల్ స్టార్ను బయటకు పంపిస్తేనే మనం ఏది పెట్టినా ఏది చేసినా సాగుతున్న ఉద్దేశంతో కేసీఆర్ ఈరోజు బయటకు పంపించడం జరిగింది. అది ఎంత బాధ కింది కొడితే అంత ఎదుగుతుందనే ఉద్దేశంతో నీకు తెలుసు కేసీఆర్ గారు, నీవు ఇద్దరు పార్లమెంట్ లో ఉన్నాడు మరి అప్పుడున్న ప్రభుత్వాన్ని తీసి బయటపడేసే మీరు ఎక్కడో గాలి కలిసిపోదురు మన కార్యక్రమంలో, కానీ అప్పుడు నిన్ను బయటకు పంపించలే. మొట్టమొదటిగా అసెంబ్లీ స్టార్ట్ కాగానే బడ్జెట్ సమావేశంలో ఏదైతే రాజ్యాంగాన్ని సాంప్రదాయాలు కానీ కట్టుబాట్లం కానీ ఈరోజు అవమానపరిచిన రీతిగా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు వాక్యాలకు నిరసనగా నల్లబార్చుతో మొట్టమొదటిసారి 5 నిమిషాలు నిరసన తెలియజేద్దామని అసెంబ్లీకి అడుగుపెట్టడం జరిగింది. కొడుకుకు పట్టాభిషేకం చేయడానికి బడుగు బలగిన వర్గాల కోసం రాసిన రాజ్యాంగాన్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చాలన్న విషయాని కోసం 10 నిమిషాలు నిరసన తెలియజేద్దామని అసెంబ్లీకి ముగ్గురు ఎమ్మెల్యేలు బయలుదేరి వాళ్ళ హక్కులను ప్రజల పక్షాన మాట్లాడడానికి వాళ్ళు వెళితే అక్కడ గవర్నర్ ప్రసంగం లేకుండా ఎమ్మెల్యేలు రాకుండా వారికి ఎన్ని ఓట్లు వచ్చినాయో, వారికి ఏ ప్రజలైతే ఓట్లు వేసి ఆ అసెంబ్లీ నిండు సభలో మాట్లాడడానికి అవకాశాలు ఇచ్చారో ఆ హక్కుతోనే ప్రజల పక్షాన మాట్లాడడానికి ఈరోజు బయలుదేరిన మా బీజేపీ ఎమ్మెల్యేలపై కక్షపూర్వకంగా మేము చేసిన నాటకాలను ప్రజల పొట్టగొట్టి లక్షలాది కోట్లాది రూపాయలను ఈరోజు మేము అవగతవకలు చేసినాం. కాబట్టి ప్రజల ముంగడ ఈరోజు ప్రశ్నిస్తారు కాబట్టి ఒక్కరు పోయి 2x3 RRR కాబట్టి ఈరోజు మనం ప్రశ్నిస్తే మీడియా సమావేశం మీడియాకు కానీ ప్రజలకు కానీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి అతిక్రమించినట్టు ఇది నిదర్శనం. ఎందుకంటే అతిక్రమించినట్టు చేసే చేష్టలు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నట్టు కేసీఆర్ గారు మన తెలంగాణ యావత్ ప్రజానీకంగా ప్రథమ పౌరుడైనటువంటి కేసీఆర్ గారు పిచ్చి పిచ్చి శాస్త్రాలు చేస్తున్నారు. దానికి ముఖ్యంగా నిదర్శనాన్ని 2 చెప్పదలుచుకున్నా. ఒకటి ఏంటి అంటే ప్రజాస్వామ్యంలో 2 కాలాల వ్యవస్థలు ఉన్నప్పుడు ఇదేంటి గవర్నర్ వ్యవస్థను గవర్నర్కు ఈ అసెంబ్లీలకు రాకుండా చేసి గవర్నర్ అదేంటి ఆర్థిక బడ్జెట్ సమావేశానికి మాట్లాడకుండా చేయడం అదొకటి కాలరాస్తుండే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తుండే ఆ వ్యవస్థనే రద్దు చేయాలని ఆయన మధ్యలో పిచ్చి పిచ్చి శాస్త్రం 2